మీకు తెలుసా, మీరు చనిపోయిన తర్వాత అసలు ఏం జరుగుతుందో? కొన్ని గంటలకంతా మీ చుట్టూ ఉన్న మీ వాళ్ళ ఏడుపులు ఆగిపోతాయి. మీ ఫ్యామిలీ, మీ కుటుంబం వచ్చిన వాళ్ళకి ఫుడ్ అరేంజ్ చేయడంలో బిజీ అయిపోతారు. మీ బంధువులందరూ ఒక చోట సమావేశమై కాఫీ తాగుతూ ప్రస్తుతం జరిగే పరిస్థితుల గురించి చర్చిస్తూ ఉంటారు. మీ బాస్ లేదా ఎంప్లాయర్ కొత్త ఎంప్లాయీ కోసం వెతకడం ప్రారంభిస్తారు. మీ పిల్లలు వాళ్ళ ఫ్రెండ్స్తో వాళ్ళ పనుల్లో బిజీ అయిపోతారు. మీ భార్య లేక భర్త నెల రోజుల్లో కల్లా కామెడీ షోస్, మూవీస్ చూస్తూ ఎంజాయ్ చేస్తూ నవ్వుతూ ఉంటారు. అంత ఈజీగా త్వరగా మర్చిపోతారు నిన్ను. నీ అనుకున్న మనుషులు అంత త్వరగా మర్చిపోతూ ఉంటే మరి ఎవరి కోసం బతుకుతున్నావు నువ్వు? నీ జీవితం అంతా వాళ్ళ గురించి ఆలోచిస్తూనే ఉంటావా? కానీ వాళ్ళు మాత్రం ఆలోచించరు. నెల రోజుల్లో అంతా నార్మల్ అయిపోతుంది. సో నువ్వు నీ కోసం, నీ జీవితం కోసం, నీ జీవితం కోసం బ్రతుకు. ఎవరో ఏదో అనుకుంటారని అస్సలు ఆలోచించకు. బీ యువర్ సెల్ఫ్. నువ్వు నీలానే ఉండు. వేరే ఎవరి కోసం మారవలసిన అవసరం లేదు. ప్రతి మూమెంట్ని ఎక్స్పీరియన్స్ చేసి ఎంజాయ్ చేసి నీకు నువ్వే స్టార్గా నిలబడు. బీ ఏ స్టార్ ఫర్ యువర్ సెల్ఫ్. నువ్వు ఎవరో కనుక్కునేకి ప్రయత్నించు. నీ జీవిత పర్పస్ ఏంటి అనేది కనుక్కునేకి ప్రయత్నించి అల్టిమేట్ గోల్ని రీచ్ అవ్వడానికి ప్రయత్నించు. లైఫ్ ఈజ్ షార్ట్, డోంట్ వేస్ట్ ఇట్ ఇన్ వరీయింగ్. డూ వాట్ మేక్స్ యూ హ్యాపీ. స్ప్రెడ్ హ్యాపీనెస్ టు అదర్స్. లివ్ ఇట్ ఫుల్. దట్ ఈస్ వాట్ ఈవెన్ యువర్ గాడ్ వాంట్స్.